టోటల్ ఇది ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ మదర్ సెంటిమెంట్ అండ్ రివెంజ్ అన్నీ కలిసి ఇన్ని మళ్ళీ అల్లు అర్జున్ ఇస్ దేర్ వెళ్ళిన తర్వాత అగైన్ ఇంటర్వ్యూల్ వచ్చేవరకు ఇదేంటి సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా టెంపో. అంటే ఎనీ సినిమా ఇండస్ట్రీలో అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా బిగ్ హిట్ కావాలంటే అన్ని డైమెన్షన్స్ కుదరాలి. అంటే యూత్ చూడాలి, మాస్ చూడాలి, ఫ్యామిలీ చూడాలి, అందరు చూస్తేనే ఆ సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఆడి బాడీ బ్లడ్తో కాదు పగతో రన్ అవుతుంది. నెక్స్ట్ డేస్ ఇది నిన్నే. మీరు వాడిని ఏం చేశారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? సో జయసూర్ గారు మీరు చెప్పండి, అంటే రాజ్ గారు సినిమాను ఒప్పుకున్నారది ఆర్ ఎల్స్ మీరు స్టోరీ విన్నాక మీ క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారా? అంటే దిల్ రాజు గారి సినిమాల్లో కథ విని ఒప్పుకోవడాలన్నీ ఉండవు. ఆయన సినిమా ఉంటే ఆయన కూడా ఈజ్ అ ప్రొడ్యూసర్, అనవసరంగా ఒక పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో క్యారెక్టర్ చేయించరు. క్యారెక్టర్ ఎలా కావాలో ఆర్టిస్ట్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ సీతమ్మ వాకిట్లో మన ఎవడు ఒకటే సైమల్టేనియస్గా ఆల్మోస్ట్ ప్యారలల్గా షూటింగ్ జరిగింది. సో నాకు ఈ కథ తెలుసు, ఆ కథ తెలుసు, రెండు చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఓ సీతమ్మ వాకిట్లో మంచి క్యారెక్టర్, సో ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది నాకు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇట్స్ మోర్ పవర్ఫుల్. సో నాకు రెండు కథలు చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ బాగా డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఎంత నా థియేటర్కి వెళ్ళి అందరూ నా డైలాగ్స్కి క్లాప్స్ కొడుతున్నారు అని అంటే అది నేను అప్పుడు ఊహించలేదు. కానీ నాకు యాజ్ అ ఉమెన్గా ఎస్ పవర్ఫుల్ ఉమెన్ వచ్చి పవర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు. నా పర్సనల్ లైఫ్లో నేను కొంచెం అట్లా సాఫ్ట్గా ఉన్నా కూడా అవసరం వచ్చినప్పుడు చెప్తారు కదా ఎప్పుడు ఆదిశక్తి అవుతుంది అది నిజం ఫ్యాక్ట్. అది అది చాలా వరకు చాలా చోట్ల జరుగుతుంది. సో పవర్ఫుల్ క్యారెక్టర్ అనేసరికి నాకు ఈ సినిమా డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మంచి పేరు వస్తుంది, అవార్డు కూడా వస్తుందని ఒక నమ్మకం. రేపు నీకు పెళ్ళి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్న నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దీనికంటే ముందు అంటే జయసూర్ గారికి కూడా తెలియదు ఇది, భాస్కర్కి నాకు ఒక డిస్కషన్ జరిగింది బొమ్మరిల్ అప్పుడు. సో బొమ్మరిల్ నేను సినిమా కథ అన్నీ ఓకే అయిపోయాక కాంపాక్ట్గా సినిమా తీయాలి, ఎందుకంటే అందరూ సిద్ధార్థ్ అందరు అప్కమింగ్ వాళ్ళు, మంచి కథ తీస్తున్నాము. ఫాదర్గా ప్రకాష్ రాజు గారిని అనుకున్నాం, మదర్గా జయసూర్ గారిని అనుకున్నాం. హౌస్ సెట్ ఒకటి ఉంది, సో హౌస్ సెట్ అయ్యాలి. భాస్కర్ అమ్మ సార్ రామోజీ ఫిలిం సిటీలో వేద్దామన్నాడు. రామోజీ ఫిలిం సిటీలో వేస్తే నాకు ఇంత బడ్జెట్ అవుద్దామా? సో నేను అంత ఇవ్వలేను. ఆల్రెడీ నువ్వు అడిగిన అన్ని హీరో హీరోయిన్ జెనిలియానో ప్రకాష్ రాజు జయసూర్ అన్నీ మనం కావాల్సిన అన్ని చేసేసుకున్నాము, నువ్వు సెట్ అడుగుతున్నావు, ఒక పని చేయి. సో నాకు మదర్ క్యారెక్టర్కి చాలా చిన్న క్యారెక్టర్ అనిపిస్తుంది కదా జయసూర్ గారిది, అప్పటికి మేము క్లైమాక్స్ సీన్ రాయలేదండి, ఆ తర్వాత డెవలప్ అయ్యాను. ఓ పని చేయి, జయసూర్ గారిని కాంప్రమైజ్గా సెట్ ఇస్తాను ఆర్ఎఫ్సీలో అన్నాను. భాస్కర్ ప్లీజ్ అదేంటి సార్ అన్న, మరి లేకుంటే ఏంటి? అయితే వద్దు సార్ నాకు సెట్ మీరు ఎక్కడ ఇచ్చినా ఇస్తారు, నాకు మదర్గా జయసూర్ దగ్గర కావాలన్నాను. సో అలా మా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫోర్త్ ఫిలిం బ్యానర్లో దిల్లు ఆర్య భద్ర తర్వాత ఒక బొమ్మరిలతో ఒక టర్న్ అయింది. ఎవరితోనైనా అది అంటే సినిమాకి కావాల్సిన ఆర్టిస్టులు కరెక్ట్గా ఉంటే వేరే ఏది అవసరం లేదు, నేను అది బిలీవ్ చేస్తాను. ఎక్కడ తీసాము ఏంటి అనేది సెకండరీ, సినిమాకి కావాల్సిన పర్ఫామ్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటే సినిమాని వాళ్ళు మోస్తారు. బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు మొయ్యవు, చాలామంది అది అర్థం చేసుకోవాలి. మా సక్సెస్ మా 5 సినిమాలు ఇవ్వాలి జయసూర్ గారితో మా బ్యానర్లో, ఏ సినిమాలను అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో జయసూర్ గారు ఉన్నారు కదా అని మేము తీసుకొచ్చి చెప్పుడు నేను పెట్టను, ఆ సినిమాకి ఏంటి అది డ్రైవ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ సినిమాలో జయసూర్ గారి క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సీతమ్మ వాకిట్లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు మల్టీస్టార్ సినిమాలో ఒక మదర్ ఫాదర్ కంటే అంత స్టేచర్ ఉండాలి. సో ప్రకాష్ రాజు గారు జయసూర్ గారు నిలబెట్టారు. అది బొమ్మరిల్లు కానీ మేము కొత్త బంగారులోకం తీసుకున్నాం, అందరు కొత్త రత్వం చేసినా ప్రకాష్ రాజు గారు జయసూర్ గారు నిలబెట్టారు. సో ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు, ఇవిట్లో నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను, అది ముందు నుంచి అలవాటు చేసుకునేది. సో ఈ సినిమాకు 100% మాకు జయసూర్ గారు కావాలి అని వంశీ నాకుతో అడిగినప్పుడు ఇంకా నో సెకండ్ థాట్. పోతే నాకు ఒకటే టెన్షన్, సీతమ్మ వాకిట్లో ఎవడు, రెండు సినిమాల్లో జయసూర్ గారు చేస్తున్నారు,
వారు ఆల్రెడీ పొలిటికల్గా బిజీగా ఉన్నారు. రెండు ప్యారలల్గా నాకు షూటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు డేట్లు అడ్జస్ట్మెంట్ ఏంటి? రెండు సినిమాలు నావే. నేను చాలా సఫర్ అయ్యాను. సో అటు బ్యాలెన్స్ చేయాలి, ఇటు బ్యాలెన్స్ చేయాలి. సో అలా మాకు ఎవడు డిలే అవ్వడం వల్ల లేట్ రిలీజ్ కానీ, యాక్చువల్ ఇది కూడా 2013 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా. సంక్రాంతి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి యాక్చువల్ మా షెడ్యూల్లో రిలీజ్ ఇది. సో 1 ఇయర్ లేట్గా రిలీజ్ అయ్యాం. సరే లేట్గా రిలీజ్ అయినా లేటెస్ట్కి వచ్చి కొట్టేసాం అనుకోండి. కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. వంశీ గారి గురించి చెప్పండి, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది, ఆయనతో షూట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? వంశీ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను అన్నాను, ఇది షూర్ షాట్, పెద్ద హిట్ అవుతుంది. ఇట్స్ అంటే డిఫరెంట్, ప్రతిసారి ఎప్పుడు లవ్ స్టోరీ చెప్పిన లవ్ స్టోరీయే చెప్పి చెప్పి బోర్, నాకైతే బోర్ కొడుతుంది ప్రతిసారి. ఫ్యామిలీ డ్రామా అన్నది ఎప్పటికీ అది మనకి, బట్ ఫ్యామిలీ డ్రామా పాత సినిమాలు మనం చూస్తాము, బట్ యూ కాంట్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ కీప్ ఆన్ మేకింగ్ ఫ్యామిలీ డ్రామా సినిమా. అప్పుడు ఏమవుతుందంటే మన తెలుగు సినిమాలు ఎప్పుడు వెనకబడిపోతుంది. మీద మనం మీతో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాం మలయాళం నుంచి, ఇక్కడ నుంచి. సో తెలుగులో కూడా కొంచెం చేంజెస్ రావాలి, బట్ మన ఆడియన్స్ని కూడా అలవాటు చేయాలి. అలవాటు చేయాలన్నప్పుడు స్లోగా కొంచెం డిఫరెంట్ సినిమాస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. సో ఎవ్రీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అది పెద్ద టాస్క్. అది వీళ్ళు చేయాలంటే చాలా గొప్ప సినిమాని మనం కూడా చేయొచ్చు, కానీ ఆడియన్స్ అది వీళ్ళు ఎట్లా రిజీ యాక్సెప్ట్ చేస్తారా అని. సో బ్యాలెన్స్డ్గా తీయాలి, అంటే మాస్ మసాలా ఉండి కమర్షియల్గా కొంచెం డిఫరెంట్గా. సో అన్నిటిని పర్ఫెక్ట్గా చేసిన సినిమా ఎవడు. సో కొత్త ధన అని చెప్తూ, బట్ సేమ్ టైం మాస్, టోటల్ మాస్ అందరికి అర్థమయ్యేటట్టు, అండ్ మదర్ సెంటిమెంట్. రేపు నీకు పెళ్ళి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్న, తన్న. నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. సో ఫస్ట్ టైం వంశీ చెప్పినప్పుడు నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఐ సెడ్ సూపర్ వంశీ, చాలా బాగుంది అండ్ వెరీ గుడ్ రోల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నాకేంటంటే మాకు నాకనే కాదు, మంచి ఆర్టిస్ట్కి బాగా యాక్ట్ చేయాలి, పర్ఫామ్ చేయాలి. మాకు ఇవంతా ఏంటంటే యునో, మాకు నాకు 8 ఇయర్స్ వచ్చిన వరకు కూడా నేను యాక్ట్ చేయగలను. గాడ్ ఎనర్జీ అనే, గాడ్ విల్లింగ్లీ ఎంత. దట్స్ వాట్ ఇస్ నాగేష్ రావు గారు, అక్కినేని నాగేష్ రావు గారు ఇస్ ఆల్ అబౌట్ యాక్టింగ్. ఎన్ని సంవత్సరాలైనా అలా యాక్ట్ చేస్తూ పోవచ్చు. సో మాకేంటంటే ఇలాంటి గొప్ప క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ కావాల్సినట్టు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు విజయవాడ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి నాకు అడిగారు, మేడం పవర్ఫుల్ డైలాగ్స్ మేము ఇంతకుముందు చూస్తున్నాం, లేడీస్ రే చేసేస్తా, ఆ లేడీస్ కూడా చేస్తున్నారు, బట్ అసలు ఏమే ఎంత సాఫ్ట్గా కూడా అంత పవర్ఫుల్ ఎలా ఉంటుందండి అని. సో డైరెక్టర్ ఎక్కడ నన్ను, బేసిక్లీ నేను కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా ఎక్కడ ఓవర్గా లేకుండా ఇట్లా చేస్తే చాలని, దట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ వంశీ. ఏంటి నీ పొగరు? నా కొడుకు, వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే బయటకు వచ్చి ప్రసాద్ ల్యాబ్లో వంశీకి చెప్పాను, అరే ఇది ఇట్స్ పక్క డైరెక్టర్స్ ఫిలిం రా, అంటే నువ్వు అంత బ్రెయిన్లో పెట్టుకొని అంత చేస్తే కానీ ఇలాంటి సినిమా రాదు. సో ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఆడియన్స్ డెఫినెట్గా ఒక కమర్షియల్ యాంగిల్ ఉన్న ఒక నావల్ పాయింట్ ఇది. కొత్తగా ఉన్న తెలుగు స్క్రీన్ మీద ఇలాంటిది ఇంత రాలేదు. ఫేస్ మార్చి ఇలా చేయడము, దానికి ఒక వెనకాల అద్భుతమైన స్క్రీన్ ప్లే అల్లడము, ఒక డాక్టర్ నుంచి మదరు, మదర్ నుంచి రివెంజ్, ఎన్నో అంటే ఇట్స్ ఎ స్క్రీన్ ప్లే. కొత్తదనాన్ని ఆడియన్స్ అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. లేకుంటే ఏదో ఈజీగా సినిమాలు ఆడేయవు. సో దట్ ఈస్ అ నావెల్, అన్నీ కుదిరినాయి కాబట్టి ఇస్ ఎ బిగ్ సక్సెస్.
పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాను. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు యదవా. సో దిల్రాజ్ గారు, మీరు చెప్పండి, నా దేవి శ్రీ మ్యూజిక్ దేవి అన్నారు కాబట్టి సేమ్ జయసుధ గారు 5 సినిమాలు, అలాగే దేవికి కూడా 5th ఫిలిమే. మా కాంబినేషన్ కూడా 5 సక్సెస్ ఫిలిమ్సే. దేవి ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు ఎవరు. సో జయసుధ గారు లాగే దేవితో కూడా 5th ఫిలిం. ఇంకా నెక్స్ట్ చేస్తే డబుల్ హ్యాట్రిక్. నెక్స్ట్ సినిమా దేవి చేసేది డబుల్ హ్యాట్రిక్. జోగే చెప్పాలి, జయసుధ గారు ఒకరోజు కలిసినప్పుడు ఏంటండి నాకు రెమ్యునరేషన్ పంపించలేదు అన్నారు. ఏంటండి అన్న, నాకు కనెక్ట్ కాలే, చూసారా నేను లేకుండా నా ఫోటో పెట్టుకుని సినిమా హిట్ కొట్టేశారు. సో బృందావనంలో ఒక ఫోటోలో ఉంటారు జయసుధ గారు ప్రకాశ్ రాజ్ గారి వైఫ్ గా వెనకాల. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ న్యూ కమర్స్ తీస్తే దాంట్లో కూడా ఉండాలి కదా, ఏదో ఎక్కడో కథ తెలియదు కాబట్టి జస్ట్ ఓకే. సో హ్యాపీ అండి. అంటే ఇది అల్టిమేట్గా నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ఒక మంచి కథకి మంచి ఆర్టిస్టులు అందరు కుదిరితే అది మంచి సినిమా అయితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. సో ఇది అల్టిమేట్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మా టార్గెట్ ఎప్పుడు నేను అదే చూస్తాను ఒక స్క్రిప్ట్ చూసేటప్పుడు. సో మేము ఏ సినిమాలు తీసినా ప్రేక్షకులకు నచ్చేలాగా, ఫ్యామిలీ ఆడియన్స్కి పర్టికులర్గా, అంటే ఎలాంటి డబుల్ మీనింగ్స్ లేకుండా సకుటుంబంగా వచ్చి మా సినిమాలు చూడాలి. ఇప్పటివరకు అదే ట్రై చేసాం, ఫ్యూచర్లో కూడా అదే ట్రై చేస్తాం.